కరోనా బారిన పడి చికిత్స కోసం వరంగల్ నగరానికి వచ్చిన నక్సల్స్ పోలీసులకు చిక్కారు. మావోయిస్ట్ పార్టీ డివిజనల్ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్ అలియాస్ మోహన్ అలియాస్ సోబ్రాయ్ కొంతకాలంగా కరోనాతో బాధపడుతున్నారు. అలాగే మావోయిస్ట్ పార్టీ కొరియర్ బంధుగా వినయ్ కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో వీళ్ళిద్దరూ చికిత్స కోసం వరంగల్ వచ్చారు. ములుగు క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు మధుకర్ ప్రయాణిస్తున్న వాహనం తారసపడింది. వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు వెనుక భాగంగా అనుమానాస్పదంగా ఉన్న మధుకర్ కొరియర్ వినయ్ కట్టుబడ్డారు. దీంతో వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో మావోయిస్టులని తేలింది. దీంతో ఇద్దరిని అరెస్టు చేశారు పోలీసులు. సైకిల్ చెకింగ్ లో ఇది కార్ ఇంటర్సెప్ట్ చేసి రెండు మనిషికి అరెస్ట్ చేశాం. సైకిల్ చెకింగ్ లో ఇది డ్యూరింగ్ ద ఇంటెరోగేషన్ వి ఫౌండ్ దట్ ఇది ఒక మనిషి ఇంపార్టెంట్ యూజీ క్యాడర్ బై నేమ్ గడ్డం మధుకర్ ఏజ్ 42 ఇయర్స్. చాలా ఇంపార్టెంట్ లాస్ట్ 22 ఇయర్స్ నుంచి సిపిఎం మావోయిస్ట్లో ఉన్నారు. అప్పుడు 1999లో ఫస్ట్ వైల్ పీడబ్ల్యూజీ పీపుల్స్ వార్ గ్రూప్లో జాయిన్ చేసేవారు. ఈజ్ అ నేటివ్ ఆఫ్ కొండపల్లి విలేజ్ ఆఫ్ కొమ్మనం భీమ్ ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్. ఇక్కడ స్టార్టింగ్లో అక్కడ లోకల్ కావల్నగర్ దళం జాయిన్ చేసి విదిన్ 2 మంత్స్ హీ వాజ్ షిఫ్టెడ్ టు డీకేఎస్ఎఫ్సి అండ్ ఇప్పుడు హీ వాజ్ హోల్డింగ్ హీ వాజ్ ఇన్ చార్జ్ ఆఫ్ ద ఎంటైర్ కమ్యూనికేషన్ ఇన్ దండకరణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఏరియా and he division committee secretary rank, which is extremely important and very senior rank Maoist cadre. Palpaina 8 lakh rupees reward kuda undi. He konni covid symptoms unnai, ippudu treatment lo unnaru. He was having severe health problems. Ippudu memo treatment kosam like hospital ki admit join chesam and he is currently అండర్గోయింగ్ ట్రీట్మెంట్. 21 ఇయర్స్ ఏజ్లో అతను ఇది మావోయిస్ట్ వాళ్ళకి జాయిన్ చేశారు అండ్ మాకు ఇంటర్వ్యూషన్ టైంలో కొంచెం డీటెయిల్స్ కూడా చెప్పారు. ఈ లోపల ఇప్పుడు చాలా మావోయిస్ట్ క్యాడర్స్కి ఇప్పుడు కోవిడ్ వచ్చింది అండ్ ఈవెన్ దెన్ వాళ్ళు ఇది అడవిలో ప్లస్ ఇది ఇంటీరియర్ ఏరియాస్లో లోకల్ ఊరు వాళ్ళకి విలేజర్స్కి బలవంతంగా మీటింగ్స్ పెడుతున్నారు అండ్ చాలా విలేజెస్కి కూడా కోవిడ్ వచ్చింది, వాళ్ళకి కూడా ఆరోగ్యం బాగలేదు అండ్ ద మావోయిస్ట్ పీపుల్ దే ఆర్ నాట్ అలౌయింగ్ దేర్ క్యాడర్స్ అండ్ దే ఆర్ నాట్ అలౌయింగ్ ద విలేజర్స్ టు కమ్ అవుట్ అండ్ టేక్. మావోయిస్ట్ డివిజనల్ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్ది కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజూర్ మండలంలోని కొండపల్లి గ్రామం. 1999లో ఇతను పీపుల్స్ వార్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై సిర్పూర్ దళంలో చేరాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలు విధ్వంసాలకు పాల్పడ్డాడు. అనంతరం పార్టీ ఆదేశాల మేరకు 2000వ సంవత్సరంలో దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీకి బదిలీ అయ్యాడు గడ్డం మధుకర్. అప్పటి నుండి మావోయిస్టు పార్టీ కేంద్ర విభాగానికి చెందిన అగ్రనాయకులు నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు, పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్, తిప్పరి తిరుపతి అలియాస్ దేవోజీ, యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ మరియు హిడుమా ఆదేశాల మేరకు ఛత్తీస్గఢ్ పలు విధ్వంసర సంఘటనల్లో పాల్గొన్నాడు. పలువురు పోలీసుల హత్యలతో పాటు వాళ్ల ఆయుధాలను అపహరించిన కేసుల్లో దుర్గం మధుకర్ నిందితుడు.